ట్రీట్మెంట్ చేసినాకనే చనిపోయాడా? దయచేసి ఒకటి, మీరు ఏ క్వశ్చన్ అడగండి, ట్రీట్మెంట్ చేయకుండానే 24 గంటలు పెట్టుకుంటారన్నా ఇంత సిక్కుగా ఉంటుంది? మీరు ట్రీట్మెంట్ చేసినందుకు బతికినా లేకపోతే చేయనందుకు చనిపోయాడా? ఒకటి ట్రీట్ ఒకటి మీరు ఇలాంటి క్వశ్చన్ అడగకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ ఉంది, నరాలు దెబ్బతిన్నాయని సిటీ స్కాన్ లో కూడా విత్ ప్రూఫ్ ఉన్నది. ఓకే, వాళ్ళు చెప్పిండేది ఏమంటే ఈ బొమ్మ వేసి చూపించి నరాలు బాగా దెబ్బతిన్నాయి, ఒక పక్క బ్రెయిన్ బాగా కదిలిపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, డాక్టర్స్ తర్వాత చెప్పను. సో ఇది అయింది, టైం పడుతుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మీరు బయటకు వెళ్ళిన ఇదే ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తాము అని చెప్పి చెప్పారు. అంతేకాని 200% బాగా అవుతుందని చెప్పేదానికి ఈ సిటీ స్కాన్ తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికైనా కానీ నేను ఓకే, నేను 15 ఇయర్స్ నుంచి చేస్తున్నా ప్రాక్టీస్, ఓ ఫ్రెండ్లీగా బ్రదర్గా చెప్తున్నాను. ఈ సిటీ స్కాన్ తీసుకెళ్ళి సార్ మీరు బతికిస్తారా, ఏ సిటీలో ఉండే అపోలో హాస్పిటల్లో అయినా తీసుకోండి, మీరు గ్యారంటీ తీసుకుని వస్తే మీరు అందరూ చెప్పింది నేను వింటాను. బతకడం మీకు తెలుసా సార్? బతకడం ట్రై చేస్తాం అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు 7:30 తర్వాత వెళ్ళి సిటీ స్కాన్ చేసుకుని వచ్చింది చేసినాం సార్, కానీ 7:30 నుంచి 12 వరకు నా హాస్పిటల్లో ఏం లేరన్న. వెళ్ళి సిటీ స్కాన్ చేసుకుని బయటకు వెళ్తారు, సిటీ స్కాన్ కౌన్సిలింగ్ చేశారు. మీరు ఇట్లా 10 మంది అడిగితే నేను ఒకటి సమాధానం చెప్పాలి, ఒక్కొక్కరు అడుగుతుంటే సమాధానం చెప్పగలరు అన్న. ఒకటే సార్, మీరు నరాల స్పెషలిస్టా సార్? వీడియో ముందు మీరు చెప్పండి సార్. మీరు నరాల స్పెషలిస్టా? నేను కాదమ్మా, నరాలు ఒక నిమిషం ఆగు. మీరు నేను నరాల స్పెషలిస్ట్ని కాదు, నేను ఫస్టే చెప్పాను, నేను చిన్నపిల్ల డాక్టర్, నేను ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. నేను ఓనర్గా మాట్లాడుతున్నాను అంతేకాని వాళ్ళతో నేను ఇంతవరకు మాట్లాడింది లేదు, తర్వాత వాళ్ళు నా మొహం చూసింది కూడా లేదు. దీనికోసం నరాల స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి చూశాడు. మరి చిన్న మాట, ఒక చిన్న మాట, మీరు నన్ను మీరేం ట్రీట్మెంట్ ఇచ్చారంటున్నారు కదా, నేను ఆ డాక్టర్ గారిని కూడా పిలిపిస్తాను, పైన ఉన్నారు, అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, 24 అవర్స్ రాత్రి మోల్ అంటే 24 గంటలు, ఒక రాత్రి ఒక పగలు అతనే ట్రీట్మెంట్ ఇచ్చాడు. నేను యాజ్ ఎ ఓనర్గా ఎస్ఐ గారు నా దగ్గరకు వస్తే నేను మాట్లాడుతున్నాను అంతేగాని, నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, నేను ఇది చేశానని చెప్పి నేను చెప్పలేదు. ఇప్పుడు ఉన్న డాక్టర్ నరాల స్పెషలిస్ట్ ఆయన? క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, నరాల స్పెషలిస్ట్ అతను కాదు. అతను న్యూరాలజీ స్పెషలిస్ట్ అని ఒకరు ఉంటారు కదా సార్, న్యూరాలజీ స్పెషలిస్ట్ అని ఒకటి ఇక్కడ చార్ నగర్ లో ఏ హాస్పిటల్ ఉందో పిలిపిస్తారు, మీరు కనుక్కోండి. నాకేం తల్లి చెప్పండి, మీరే చెప్పండి. ఒకటి అన్న, ఒకటి ఇప్పుడు మన దగ్గర పనిచేసేవాడు అనుకో, మామూలుగా చెప్తున్నాను, నేను ఫ్రెండ్లీగానే మాట్లాడుతాను, ఫ్రెండ్లీగా మీకు సమాధానం చెప్తాను. నా దగ్గర పనిచేసేవాడు అనుకో, ఎక్కడున్నారో ఎంతసేపట్లో వస్తా ఉంటాడు, ఆన్ కాల్ అంటే అంటే పిలిపించే డాక్టర్ ఉంటాడు కదా, అతను నేను ఫ్రీ చెప్తే వస్తాను అంటాడు 10 గంటలు 11 గంటలు. ఆ సార్ రండి, బాగున్నారా? కాదు చేరు, 10 గంటల నుంచి 11 గంటలకు వస్తామన్న డాక్టర్ ఇప్పుడు వచ్చాడు. ఓకే, అతను వేరే హాస్పిటల్ కూడా చూసుకొని ప్రయారిటీ చూసుకొని వస్తూ ఉంటాడు. డైరెక్ట్ నేను పిలిచానని చెప్పి నా దగ్గర ఉరికెత్తు రాడు సార్. అది ప్రయారిటీ కాదు, మీకు చెప్పేదానికి లాజిక్ ఏ మాత్రం సంబంధం లేదు. అందుబాటు ఈ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, పేషెంట్ అవసరం లేదు. ఫస్ట్ ప్రైమరీ తర్వాతనే నరాల డాక్టర్ కోసం మేము ఇనిషియల్ ఏం చేయగలము అదంతా చేసాము. అంటే మీ దగ్గరికి మంచిగున్న మనిషి వస్తేనే కాపాడుతారు. మరి ఒకటి మంచిగున్న మనిషి అంటే ఇది కూడా ఇతను కూడా తప్పే కదా, ఇంత క్లియర్ గా ఇచ్చాడు చూడండి. సార్ 1 మినిట్ రమ్మను, ఇప్పుడు ట్వంటీ 24 అవర్స్ అయినా ఒక స్పెషలిస్ట్ ని వెళ్ళిపోయినప్పుడు ఒక నిమిషం ఆగండి. మీరు ఇంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక న్యూరాలజీ స్పెషలిస్ట్ని 24 అవర్స్లో వినిపించలేదు, పేషెంట్ చనిపోవడానికి కారణం ఇదే అని వాళ్ళు అంటారు, దానిపైన మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? 5 నిమిషాలు ఆగండి, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఇస్తాడు కదా, వచ్చిన తర్వాత నేను సార్ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆయన కూడా ఆయన వర్షం కూడా వినాలి కదా, యాజ్ అ ఓనర్గా నేను బయట కూర్చొని ఉన్న ట్రీట్మెంట్ ఆయన కదా.